నీ క్రష్ ఎవరు చెప్పనా? చెప్పు. మా నాన్న. మీ నాన్న క్రష్ అంటే ఎవరైనా బయట వాళ్ళు ఉండాలి కదా, నాన్నే ఎందుకు పెట్టుకుని? బయట వాళ్ళు నాకు నిజంగా ఎవరని క్రష్ అలా ఫీలింగ్స్ రాలి. ఎవరు ఎవరిని చూస్తే కూడా ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క కేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి, క్రష్ కానీ లవ్ కానీ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ బెస్టీస్ అని కానీ ఇలా ఇలా ఈ మూడిట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీకి ఉంటారు. నువ్వు క్రష్ అన్న వెంటనే నాన్న అన్నావు, ఇప్పుడు లవర్ ఎవరు చెప్పనా? మొత్తం చెప్పేస్తాను. నా క్రష్, నా క్రైమ్ పార్ట్నర్, నా సోల్మేట్, ఇంకా నా ఎనిమీ, ప్రతి ఒక్కటి నాకు మా నాన్న. ఫస్ట్ నాకు మా నాన్న ఫస్ట్ కేస్, ఫస్ట్ హగ్, ఫస్ట్ లవ్ అన్ని నాకు మా నాన్న. మీ నాన్న అంటే అంత ఇష్టం అన్నమాట. పిచ్చి పిచ్చి పిచ్చి. ఇప్పుడు ఎవడైనా నీ దగ్గరకు వచ్చాడు ఇలా ఒక ప్రపోజల్ పెట్టాడు డైరెక్ట్గా, ఆడు కూడా నీకు నచ్చాడు, అప్పుడు ఏం చెప్తావు? ఇదే చెప్తావా? ఒకటే చెప్తా. మా నాన్న లెక్క నువ్వు చూసుకుంటా అంటే, ఇప్పుడే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళా, వెళ్ళి ఆయన కాళ్ళ మీద నించుని నాన్న నాకు ఈ అబ్బాయిని ఇచ్చే నీ ఇలాగ చూసుకుంటాడు అని చెప్పేస్తా. నాకు తెలిసి ప్రపంచంలో ఎవడు అలా నాన్న రీప్లేస్ చేయలేడు. ఎందుకంటే నాన్న ప్రేమ ఎలాంటిదంటే మనం ఏం చేసినా సహిస్తాడు. భర్త కూడా అలా ఉంటే బాగుంటుంది. అంటే ఈవెన్ బాయ్ ఫ్రెండ్ ఆర్ క్రష్ ఎవరైనా కానీ మన నాన్న లెక్కనే మనల్ని చూసుకుంటే బాగుంటుంది. ఇలా ఇబ్బంది ఇరికిచ్చినట్టుగా ఉండదు, ఫ్రీడమ్ లేకుండా ఆడితో మాట్లాడక ఈడితో మాట్లాడక అలా ఉండొద్దు. ఒకటి సరే వాళ్ళు నచ్చలేదు, వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పారంటే ఓకే, మేము దెన్ వాళ్ళతో మాట్లాడడం వదిలేస్తాం. మనకు నచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడొద్దు అంటే అదేంటి? బాయ్ ఫ్రెండ్ అంటారా, ఎనిమినే అంటారా? ఆయన్నే మాకు వచ్చి ఏదో ఇరికిస్తున్నా, పంజరంలో ఒక చిలుకని బంధిస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది మా పరిస్థితి. అలా అబ్బాయిలు దొరుకుతాయి. నాన్న లెక్క ఉందనుకో, మంచి ఇష్టమైన దగ్గర వెళ్ళొచ్చు, ఇష్టమైన వాళ్ళని కలవచ్చు, ఎంత ఫ్రీగా ఉండొచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. నాన్నలాగా ఉండే బిహేవియర్ బిహేవియరే కానీ తన కేరింగ్, తన లవ్ అలాంటివి దొరికిందంటే దానికి మించిన అదృష్టమే లేదు ప్రతి ఒక్క అమ్మాయికి. ఈవెన్ చాలా గిఫ్ట్లు కూడా ఇస్తారేమో, ఆ గిఫ్ట్ల కంటే మాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ మా కేరింగ్ కానీ, అంటే అన్నీ ఇవ్వాలని కాదు, మీరు చూసుకుంటేనే మాకు చూపించాలనిపిస్తుంది ఏదైనా కానీ ప్రేమ. అంటే అవతల వాళ్ళ బట్టే మనం ఎక్స్ప్రెస్ చేస్తాం కదా, వాళ్ళు ఇగ్నోర్ చేస్తే మనం ఇగ్నోర్ చేస్తాం, వాళ్ళు లవ్ చేస్తే మనం లవ్ చేస్తాం. గాంధీతాత. గాంధీతాతని ఒక చెంప. సో నువ్వు ఆల్రెడీ పగలగొట్టావు కానీ. అవునా? ఇప్పుడు అవునవును విన్నా. నువ్వు బాగా సినిమాలు చూస్తావా? పిచ్చి. థియేటర్లో చూస్తావా, ఇంట్లో చూసుకుంటావా? ఈ మధ్య థియేటర్స్లో ఎక్కైంది, ఈ ఇయర్ అయితే చాలా. ఇంట్లో తెలియకుండా నాన్నగారికి చెప్పకుండా ఏదైనా సినిమాకి వెళ్ళావా? అబ్బా ఇక్కడ వెళ్తున్నాను కాల్ చేసి చెప్పడం, వెళ్ళడం అంతే. నాన్నకు చెప్పకుండా ఏది చేయలేను. మార్నింగ్ లేచినాడే నాన్నకు కాల్ చేస్తా, ఇంట్లో ఉన్నానంటే నాన్న చూస్తాను. సో సినిమాలు బాగా చూస్తావు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. అదేంటి అంత? చాలా ఇష్టం. క్రష్ అని అడిగినావు కదా అన్న, నిజంగా ఈయన అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా? మీకు తెలియదో? నాకు తెలుసులే, చెప్పు ఆడియన్స్ కోసం. సలారా. ఎందుకు? ఎందుకంటే మీరు ట్రైలర్ చూడలేదా? ఒక్కసారి ఆ చూపల ఫ్లాట్, గుంట ఫ్లాట్, అసలు ఆయన చూస్తేనే అయిపోతుంది తెలుసా. చాలా హ్యాపీనెస్ వస్తుంది ఆయన చూసి. వెయిటింగ్ December 22 వస్తుంది మూవీ. చూస్తావు? ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా. 100 అయినా 106 అయినా వెళ్ళి చూడడమే. అంత ఇష్టం ప్రభాస్ అంటే పిచ్చి. డిజిటల్ మీడియంలో నీకు ఎలా చెప్పాలి, సోషల్ మీడియా అంత, సోషల్ మీడియాలో నువ్వు బాగా యూస్ చేసే యాప్ ఏంటి? ఇన్స్టాగ్రామ్. ఎందుకు వాడతావు? ఎందుకంటే నా ఫ్యాన్స్ కోసం. నీ ఫ్యాన్స్? నా యాక్టింగ్ ఇష్టపడే వాళ్ళ కోసం. అవును. ఈ మీ ఇన్స్టాగ్రామ్కి 1,37,000 మందికి పైగా ఫాలోవర్లు, ఏ వీడియో పెట్టినా మినిమం 1,000,000 వరకు టచ్ అవుద్ది. సో ల్యాక్స్ లో ఉంటాయి వ్యూస్. అసలు నేను చూసి అయితే అంటే ఒక సినిమా యాక్ట్రెస్కి కూడా ఉండదు అంత రీచ్, అంత మంచి ఫాలోయింగ్, అంత మంచి హెల్దీ బేస్ ఉంది తనకి. సో అది చూసి అయితే నేను షాక్ అయ్యా. ఇన్స్టాగ్రామ్ బాగా వాడతావు కదా నువ్వు, ఇన్స్టాగ్రామ్లో బాగా ఏమంటే ఇష్టం నీకు? అంటే నార్మల్గా
ఇన్స్టాగ్రామ్ లో నువ్వు అంటే చాలా ఉంటాయి ఎంటర్టైన్. ఇప్పుడు నాకు న్యూస్ అంటే ఇష్టం ఇన్స్టాగ్రామ్ లో, అలా నీకేం ఇష్టం? మీమ్స్ అంటే పిచ్చి పిచ్చి పిచ్చి. ఎందుకు? నేను ఎంత బాధలో ఉన్నా, ఎంత స్ట్రెస్ లో ఉన్నా అలా మేము చదివే వరకు కూల్ అయిపోతాను. అదేంటో ఐస్ పెట్టినట్టే ఉంటుంది తల మీద, ఓకే అంత కూల్ అయిపోతా. అంటే మీమ్స్ అంటే అంత ఇష్టం? మీమర్స్ ఇస్ ద బెస్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అయితే ఇన్స్టాగ్రామ్ లో నిజంగా మీమ్సే బెస్ట్ అన్నిటికంటే. వాళ్ళు వేసే జోకులు కానీ ఆ బ్రహ్మానందం కానీ పెట్టడం కానీ చాలా ఇష్టం. ఎంజాయ్ చేస్తున్నావు మీమ్స్? చాలా. ఇప్పుడు ఒక మేమర్ వచ్చి నిన్ను ఐ లవ్ యూ అని చెప్తాడు, వాడిని యాక్సెప్ట్ చేస్తావా? అంటే మేమర్ అని నీకు తెలియదు కదా. సరే, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఒక్కోడానికి, కొన్ని ఆప్షన్స్. ఒకటి ఇలా నవ్విస్తూ ఉండాలి మీమ్స్ లాగానే, మీమ్స్ లాగానే కేరింగ్ ఉండాలి, మీమ్స్ లాగా అలా ఇమిటేట్ చేయకూడదు, ఇమిటేషన్ చేయకూడదు మీమ్స్ లో. నన్ను నార్మల్ గా లవ్ ఉండాలి, హ్యాపీనెస్ ఇవ్వాలి మీమ్స్ లాగా, దెన్ ఐ విల్ అగ్రీ. రెడీగా ఉండండి మేమర్స్. ఎక్కడైనా నాన్న ప్రేమ నాకు కనిపించాలి వాళ్ళ దగ్గర. ఇది పెద్ద టాస్కే. సో బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ లో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, అది అయిన తర్వాత నాన్నను పిలవాలనుకుంటున్నాను నేను. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఇప్పటి వరకు నువ్వు నీ లైఫ్లో దొంగతనాలు ఎన్నిసార్లు చేసావు? అంటే నా ఫ్యాన్స్ మనసును దోచుకున్నాను అలా అంటే చెప్పద్దు. మీకు చిలుకలూరు బాలాజీ టెంపుల్ తెలుసా? తెలుసు. చిన్నగా నేను ఒక 4th standard ఉంటాను, మేబీ 4th class ఉంటాను అప్పుడు. ఇలా రౌండ్ గా వాటర్ ఉంటుంది, దాంట్లో చమ్కి చమ్కి సంథింగ్ ఏమో స్టోర్ చేసి ఉంటుంది, లైట్ వస్తుంది తెలుసా? మా మమ్మీ వాళ్ళు పాపం ఏదో కొంటున్నారు, నాకు తెలియదు, వాళ్ళు గుణించరే అనేసి సైలెంట్ గా అలా తీసుకొని అలా జోబ్ లో వేసుకుని వెళ్తున్నాను. ఆ పాప ఏదో తీసుకుని వెళ్తుందని పట్టేశాడు, అయిపోయింది కొత్తం. అది నా ఫస్ట్ అండ్ లాస్ట్. సో అలా దొరికిపోయాను, దొరికిపోయాక ఏడ్చాను. మా మమ్మీ నన్ను కొట్టేసింది, అడగొచ్చు కదా ఇప్పిస్తాను, ఏంటి అలా దొంగలాగా? అవును, ఎందుకు అలా? తప్పు కదా అది. వాళ్ళు ఇప్పారు అలా అంటారు, దొంగతనం చేసినప్పుడు మాత్రమే అలా అంటారు వాళ్ళు. ఎక్స్పీరియన్స్ అంటే చిన్నగా ఉన్నప్పుడు తెలుసు కదా మన ముందే. ఆ టైంలో ఎందుకు అలా చేశాను కూడా నాకు తెలియదు, బట్ చేశాను అంతే. నువ్వు ఎప్పుడైనా స్లిప్పులు పెట్టి ఎగ్జామ్ రాసావా? స్లిప్పులు పెట్టి చేయలేదు, పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకొని అయితే రాశాను. ఓకే, భయం వేస్తుంది నెక్స్ట్ టైం అడుగుతారని. నీకు బాగా ఇష్టమైంది ఏంటి, మార్నింగ్ ఆ నైట్? నైట్ ఎందుకు? ఎందుకంటే లైట్స్ అన్ని ఆఫ్ ఉంటే మనకు మంచిగా నిద్ర వస్తుంటుంది. స్లీప్, ఫుడ్ చాలా ఇష్టం. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక 3 days స్లీప్ ఆర్ ఫుడ్? ఫుడ్. ఫుడ్ పడుకోకుండా తినాలి? తింటాను. చచ్చిపోతారు అలా అయితే? నేను పడుకోకుండానే వచ్చాను ఈరోజు. సో